ఓకే సార్ ఓకే సార్ సో ఇంత ముందు ఎన్ని బోర్లు వేపించారు ఇక్కడ మీరు మాక్సిమం వచ్చేసి 12 బోర్లు వేపించాం సార్ ఈ షేన్ లో 12 బోర్లు వేపించారు 12 బోర్లు వేపిస్తే 12 బోర్లో తాగడానికి కూడా నీళ్ళు రాలేదు దాంట్లో నుంచి తాగడానికి నీళ్ళు రాలేదు తాగడానికి నీళ్ళు రాట్లే అబ్బా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ రోజు మీకు ఖమ్మం డిస్ట్రిక్ట్ ముచ్చర్ల లోపలికి వెళ్తే అడవి మద్దులపల్లి అని ఏజెన్సీ ఏరియా ఉంది దాంట్లో బోర్ పాయింట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ వీళ్ళు 12 బోర్స్ 12 బోర్లు వేసుకున్నారు ఒక చుక్క కూడా నీళ్ళు రాలేదు అయితే స్పెషల్ రిక్వెస్ట్ మీద మమ్మల్ని పిలవడం జరిగింది అయితే అక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది తర్వాత బోర్ ప్రాసెస్ మొత్తం అక్కడ మీకు చూపిస్తాను ఏ విధంగా వేసుకున్నారు ఎంత రేంజ్ లో వాటర్ పడ్డాయి ఇంకా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇక్కడ రైతు సంతోషంగా తాను ఇంటర్వ్యూ స్థానాన్ని ముందుకొచ్చాడు అయితే ఆయన నష్టపోయిన విధంగా ఎవరు కూడా నష్టపోకుండా మంచి పాయింట్లు పెట్టుకొని నష్టపోకూడదని ఆయన ఉద్దేశం అయితే పూర్తిగా ఈ వీడియో మొత్తం చూడండి ఇది బోర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది 80 ఫీట్స్లో వాటర్ రావడం స్టార్ట్ అయిపోయింది 80 ఫీట్లో రావడం కూడా వాటర్ కూడా అసలు మొత్తం కంప్లీట్ డ్రై ఏరియా 12 బోర్స్ ఫెయిల్ అయిన కాడ 3 ఇంచెస్ ఆఫ్ వాటర్ వచ్చాయి 3 ఇంచులు ఫుల్ వాటర్ ఇది ఇంతకుముందు కూడా చెప్పాను మీరు మీకు బోర్ పాయింట్స్ అనేవి చాలామంది పెడతారు చేతి మ్యాజిక్స్తో కానీ కొబ్బరికాయని లేపడం కానీ కొందరికి న్యాచురల్గా లేస్తుంది లేసినా కూడా కరెక్ట్ పాయింట్స్లో అంటే డ్రై ఏరియాస్లో సక్సెస్ ఉండదు జనరల్గా వాటర్ ఉన్న ఏరియాలో పెట్టుకుంటారు దాదాపు సక్సెస్ అయితే ఒక 70% 60% 50% సక్సెస్ అవుతాయి కానీ డ్రై ఏరియాలో చేసి డ్రై ఏరియాలో సక్సెస్ చేయడం అనేది చాలా కొద్దిమందిగా సాధ్యం అది అయితే ఇప్పటిదాకా మేము పెట్టిన దాంట్లో దాదాపు 1-2 వదిలిపెట్టి దాదాపు అన్నీ సక్సెస్ఫుల్ 100% 1-2 అనేది కూడా వాళ్ళు చెప్పిన మేము చెప్పిన విధంగా ఫాలో అవ్వకపోతే మేము చెప్పిన డెప్త్ ఫాలో అవ్వక నష్టపోయిన వాళ్ళే ఫస్టే చెప్తాము ఇంత డెప్త్ కొట్టియాలంటే అని తర్వాత విలేజ్ వాళ్ళు చెప్పారు మా బంధువులు చెప్పారు ఇంతకంటే ఎక్కువ డెప్త్లో పోకూడదు ఈ ఏరియాలో 100-150 అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు ముందు చెప్పినా కూడా లాస్ట్ మూమెంట్లో ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు విని నష్టపోతూ ఉంటారు అయితే జనరల్గా 100 ఛాలెంజింగ్ బోర్ అంటే ఏంటి బోర్ ప్రాసెస్ మొత్తం మీరు చేస్తారా బోర్ బండికి మీరే కట్టుతారా అది ఇది అని అడుగుతున్నారు ఆ ఛాలెంజింగ్ బోర్ అంటే అది కాదు ఛాలెంజింగ్ బోర్ అంటే వాటర్ పడని బోర్లు అంటే డ్రై ఏరియాస్ కంప్లీట్ డ్రై ఏరియాలో పోయి అక్కడ సక్సెస్ చేయడం దాదాపు 100-100% సక్సెస్ అయితే మేము చెప్పిన విధంగా కొట్టుకుంటాయి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు తర్వాత ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పకుండా మేము చెప్పిన మాట విని 100% మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే 100% వాటర్ రావడానికి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇక ముందు వీళ్ళ ఇంటర్వ్యూ వినండి మీరు ఈ రైతు ముందుకు వచ్చాడు నేను ఇంటర్వ్యూ ఇస్తాను సార్ చాలామంది రైతులు నష్టపోతున్నారు అట్లా నష్టపోకుండా మాది మద్దులపల్లి లాలియతండ సార్ మాది అవును సార్ ఓకే మీ పేరు నా పేరు రాంబాబు సార్ రాంబాబు గారు సార్ మీరు మాకు ఫోన్ చేశారు ఓకే ఓకే సార్ వచ్చాము మేము ఓకే సార్ ఓకే సార్
సో ఇంత ముందు ఎన్ని బోర్లు వేపించారు ఇక్కడ మీరు మాక్సిమం వచ్చేసి 12 బోర్లు వేపించినాం సార్ ఈ షేన్లో 12 బోర్లు వేపించారు 12 బోర్లు వేపిస్తే 12 బోర్లో తాగడానికి కూడా నీళ్ళు రాలే దాంట్లో నుంచి తాగడానికి నీళ్ళు రాలేదు తాగడానికి నీళ్ళు రాలే అబ్బా అంత దారుణ పరిస్థితి అంత దారుణ పరిస్థితి మొత్తం కూడా బండే అది కూడా ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే నేను యూట్యూబ్ లో చూశాను సార్ మీది నాకు అయినా డౌట్ వస్తుంది ఏందో చూద్దాం ఇది కూడా ఇన్ని ఏళ్ళు ఇచ్చినాం కదా అన్న అడిగేది ఎంతో అంత కొంత కదా ఇచ్చేద్దాం ఒక ట్రై చేద్దామని చూశాను సార్ అయితే అన్నకు ఆల్రెడీ రెండు మూడు సార్లు ఫోన్ చేసేసరికి సరే వస్తా వస్తా అని చెప్పింది సార్ అప్పటికి నేను అన్న వచ్చేసరికి ఇక్కడ పాయింట్ పెట్టారు కానీ నాకు అనుమానం వస్తుంది చుట్టూ వేపించాను కదా ఇక్కడ ఇక్కడ పక్కన ఇక్కడ వేస్తుండగా అన్న ఎందుకని అని నాకు డౌట్ వేసింది వచ్చేసరికి సరే చూద్దాం నువ్వు పోతున్నాయి డబ్బులు 12 బోర్లలో ఒక బోరు 13 బోరు చూసుకొని వేసినాం ఫస్ట్ వచ్చిన తర్వాత బోర్డు చూసి వచ్చి కొబ్బరికాయ చూసారు కదా అవునవును కొబ్బరికాయ ఇక్కడ చూస్తే లేచిందా లేచింది అసలు కొబ్బరికాయ నెంబర్ వన్ గా లేచింది సార్ నాకు అనుమానం వచ్చింది అందరిదేమో కొబ్బరికాయ నిలువుగా లేచింది సార్ది నడుస్తుంది సార్ది నడుస్తుంది అబ్జర్వ్ నేను అక్కడనే చేసిన అందరు ఏం చేస్తారంటే పైన లేపేస్తారు సార్ది ఏదో ఇట్ట నడుస్తూ ఉంటది కింద ఎంటనే పడిపోతుంది సార్ది ఎంత పడే నీళ్ళు ఇప్పుడు ఇది 80 నుంచి 110 వరకు ఫుల్ వాటర్ సార్ ఫుల్ వాటర్ 3 ఇంచుల వాటర్ సార్ 3 ఇంచుల వాటర్ 3 ఇంచుల వాటర్ ఎలా అనిపిస్తుంది చెప్పండి చాలా హ్యాపీగా ఉంది మాకు అసలు మామూలుగా సార్ ఈ నీళ్ళు చుట్టుపక్కల ఎక్కడ పడ్డాయా ఎక్కడ లేదు సార్ ఎక్కడ లేదు సార్ ఆ మా పక్కన చేను వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా ఇప్పించారు చుట్టూ ఇప్పించారు ఆయన కూడా పడలే వాళ్ళు చేనులో వాళ్ళు అక్కడక్కడ ఇప్పించారు అందుకోసమే వాళ్ళు పత్తి వేసుకుంటున్నారు సార్ ప్రతి ఒక్క సంవత్సరం వాళ్ళకి నీళ్ళు లేదు ఏమి లేదు పత్తి వేసుకుంటారు ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నారు చాలా చాలా కంగ్రాచులేషన్ సార్ థాంక్యూ సార్ అయితే మీరు మాకు సజెషన్ చెప్తారు చెప్పండి సార్ సార్ నా వరకే చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క రైతులు సార్ని కాంటాక్ట్ అయ్యి కంపల్సరీగా సార్ చెప్పినట్టు అక్కడనే బోర్ కొట్టించండి చెప్పిన కంపల్సరీ అక్కడనే కొట్టించండి అనుమానం పడకుండా పక్క షూర్ గన్ షూర్ పడుతుంది అంటారు సార్ ఇవ్వడం కాదు నేను ఇస్తాను గ్యారెంటీ సార్ థ్యాంక్ యూ నమ్మకం ఏర్పడదు సార్ మీద షఫీ ఖాన్ గారి మీద అండ్ హుసేన్ గారి మీద ఎంత నమ్మకం ఏర్పడదు విషయం ఏంటంటే మేము రైతులను నష్టపెట్టడం కాదు ఉన్న నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడే చూసి ఫైనల్ చేసి 3-4 పైన చూస్తాము దానిలో నుంచి ఫైనల్ పాయింట్ ఒకటి చేస్తాము చేసి ఫైనల్ చేస్తాము ఎందుకంటే రైతు అన్నది మన భారతదేశం వెనుముక లాంటి వాడు కాబట్టి అతను ఎన్నో నష్టపెట్టడం మా యొక్క బాధ్యత కాదు వాళ్ళను ఎప్పుడైనా సరే అభివృద్ధి పరిచేటట్టు మంచి వాటర్ నీళ్లు పడేటట్టు మేము చూస్తాం మీకు ఎలా అనిపించింది కదా చూడండి సార్ ఎక్కడ నుంచి ఎక్కడ కొట్టిండో దాదాపు 5 గంటలు నడిపించినాం నా స్టాప్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెట్టినాం అసలు కింద అసలు కొంచెం జాయిన చూడండి సార్ నీళ్లు కూడా ఇప్పుడు కరెంట్ లేదు ఎందుకంటే ఎండాకాలం అయింది కాబట్టి గొడ్లు వస్తాయి మళ్ళీ నష్టాలు ఎందుకని మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడ కాపులో ఉంచి ఇక్కడనే నడిపించి వచ్చినాం చూడండి సార్ ఒక్క అసలు మామూలు కాదు మొత్తం నిండిపోయింది అనమాట మామూలు కాదు అసలు మీకు సంతోషంగా ఉన్నదా చాలా సంతోషంగా మిమ్మల్ని ఆ భగవంతుడే పంపించారు సార్ ఎస్ ఎస్ మాకు మా కూడా భగవంతుడే జ్ఞానం ఇచ్చాడు అవరం ఇచ్చాడు తప్ప ఇంకోటి ఏం లేదు మీ అదృష్టంలో ఉన్నది మీరు మంచి ఉదయాలు మంచిగా వేసుకున్నారు దానికి తగ్గట్టు మీరు పైసలు ఇచ్చారు ఓకే గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మీరు బోర్ చూపెట్టారమన్నారు కదా ఇగో అక్కడ ఒకటి కొట్టించిన సార్ ఆ యాప చెట్టు దగ్గర అయితే 300 ఫీట్లు వేపించినాం 300 ఫీట్లు ఆ యాప చెట్టు దగ్గర యాప చెట్టు దగ్గర 3 ఆ రోడ్ సైడ్ 4-5 చూపించినాం సార్ దగ్గర ఆయన పడలేదు అసలు ఇది సక్సెస్ఫుల్ సూపర్ ఒకేసారి పెట్టినా ఒకసారి సక్సెస్ఫుల్ అయితే ఫుల్ సక్సెస్ఫుల్ ఫుల్ హ్యాపీ అసలు సార్ బౌలర్స్ చూస్తే దాంట్లో అసలు వస్తున్నాయి కదా బౌలర్స్ ఇగో మామూలు కాదు లోపలదే ఇది మామూలు బౌలర్స్ కదా షాక్ అయిపోయిన ఒకేసారి చూసి నీళ్ళు బోర్ కంప్లీట్ ప్రాసెస్ చూసారా మీరు ఇప్పుడు వాళ్ళు మోటార్ వేసుకున్న తర్వాత నీళ్ళు ఏ విధంగా వచ్చాయి ఎంత సంతోషంగా ఉన్నారు రైతు సంతోషము నాకు కావాల్సింది జనరల్గా ఏంటంటే పాయింట్ పెట్టాము వెళ్ళిపోయినాము అని కాదు తర్వాత పాయింట్ పెట్టి వచ్చేసినా కూడా ఫాలోఅప్లో ఉంటాం ఇట్లా బోర్ వేసేటప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఏ విధంగా ఫాలో అవ్వాలని 100% మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మంచి వాటర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అయితే పాయింటింగ్ కూడా మంచి ఉన్న దాంట్లో ఇన్ని ఇంచెస్ వస్తాయా ఇంత డెప్త్ వస్తుందా అంత డెప్త్ వస్తుందా
అది చెప్పడం చాలా కష్టమని ఇంతకుముందు కూడా చెప్పాను. ఇంచెస్ ఆఫ్ వాటర్ అనేది గ్రౌండ్ని బట్టి, మీ గ్రౌండ్లో ఎంత వాటర్ ఉంటే అంత వాటర్ తీయడానికి బెస్ట్ పాయింట్ పెట్టి, మంచి ది బెస్ట్ పాయింట్ పెట్టి మంచి వాటర్ తీయడానికి ట్రై చేస్తాం 100%. దాంట్లో సక్సెస్ రేట్ అయితే ఇప్పటిదాకా బాగానే ఉంది. ఓకే, చూడొచ్చు మీరు వీళ్ళు ఫ్యామిలీ మొత్తం వచ్చేసి పూజ చేసుకుంటూ వాటర్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వీళ్ళ పంటలు అంటే వర్షాధారిత పంటలు మాత్రమే వేసుకొని నడిపిస్తున్నారు. ఇక మీదట 3 inches ఆఫ్ వాటర్, 4 acres 3 inches వాటర్ అంటే చాలా సఫిషియంట్ వాటర్. ఏం వేసుకున్నా కూడా పండించుకోవచ్చు. అయ్యా, మీలో ఎవరైనా బోర్ పాయింట్ కావాలంటే పైన కింద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరిన్ని వీడియోస్ చూడడానికి. చాలా వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో బోర్ పాయింట్ సంబంధించినవి. అవన్నీ చూసి మీరు నచ్చితే ఓకే అనుకుంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.